నన్ను కన్సల్ట్ అవ్వ, నా కన్సల్ట్ తీసుకోవాలి డెఫినెట్లీ. సరే ఓకే, నువ్వు అన్యాయం చేసావు, నువ్వు చేసావు చేసావు, ఏమైంది, ఎందుకు ఆపావు, మరి ప్లాన్ బి ప్లాన్ సి ఎక్కడ ఉంది? వాట్ వాజ్ ప్లాన్ బి అండ్ ప్లాన్ సి? అక్కడి నుంచి ముందు ప్లాన్ బి ప్లాన్ సి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మీ దాన్ని చేసినట్టు. నేను అనేది ఏంది, అదే నేను అనేది, నేను అదే నేను సగం చెప్పాను, డిస్కషన్స్లో ఉంది, నువ్వు ఇంప్లిమెంట్ చేసావు, తర్వాత కూడా మీతో ట్రావెల్, నువ్వే ఫోన్ చేసావు, నువ్వే చెప్పావు, మెసేజ్ పెట్టావుగా, అశోక్ బాబు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ మెసేజ్ పెట్టాడు, ఐ లైక్ యువర్ ఫిలాసఫీ, లెట్ అస్ స్టార్ట్ డిస్కషన్స్ అని పెట్టాడు. వెళ్ళాను నేను మళ్ళీ, ఇప్పుడు నేను డిటాచ్ అవ్వలేదు కదా, 2023 జూన్ దాకా వాళ్ళతోనే ఉన్నాను, బయట నుంచి చాలా అవుతున్నాను. అంటే వీళ్ళు మోసగాళ్ళు అని తెలిసి కూడా చూద్దాం వీళ్ళ నాటకాలు ఏందో ఎంతకాలం వేస్తారో చూద్దాం 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 అని ఓపిక పట్టున్నాను. అగ్రిమెంట్ అవ్వలేదు, నేను చెప్తున్నాను కదా అగ్రిమెంట్ అవ్వలేదని, అగ్రిమెంట్ అవ్వలేదు చెప్తున్నా, జరిగిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, క్లియర్గా నాదని చెప్తున్నాను. లేదు పాయింట్ మీది కాదు, వేరే వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు బయటికి రావచ్చు, వాళ్ళు ఎవరో క్వశ్చన్స్ బయట కూర్చుందాం, ప్రజల్లో తీర్చుకుందాం అంటే తేల్చుకుందాం, లేదు కోర్టులో అంటే కోర్టులో ఆల్ ఫైడ్ అవుట్, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా అవ్వకపోయినా ఆల్ ఫైడ్ అవుట్, ఇట్ ఈస్ అ ప్రాసెస్, న్యాయం జరుగుతుందా జరగదు తర్వాత సంగతి, ప్రజలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిఏ రాజగోపాల్కి కమిషన్ వద్దు, అశోక్ బాబుకి ల్యాప్టాప్ వద్దు, అర్థమైందా ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు, ఏం జరుగుతుందో అసలు, పార్టీని రన్ చేస్తున్నారా లేకపోతే ఇంకెవరు రన్ చేస్తున్నారా, ఇంకా గవర్నమెంట్లో ఉన్నామని ఊహించుకుంటున్నారా, లంచాలు తీసుకుంటారు, విల్ ఫైట్ ఇట్ అవుట్ డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలి, నా కోసం కాదు. అమరావతిని వదిలేసామని చెప్పాడు మొన్న, నేను తణుకులో కలిస్తే చంద్రబాబు పిఏ అమరావతి గురించి పట్టించుకోవడం నేను వదిలేసామన్నారు, అంటే మీ ఇష్టమేనా, వాళ్ళ దగ్గర భూములు తీసుకునేది మీరే, వదిలేసేది మీరే, అంటే మీరు ఎస్ అంటే ఎస్ అనాలి, నువ్వు అంటే నువ్వు అనాలి, రాష్ట్ర ప్రజలందరూ. మీరేం చెప్పారు సూటిగా 2 నిమిషాలు మాట్లాడండి, మీరేం చెప్పండి, మీరేమైనా కంప్లైంట్ చేశారు, ఎవరి మీద చేశారు, ఏమైనా కంప్లైంట్ రాశారు, ఏమైనా కంప్లైంట్ రాశారు, ఏమైనా కంప్లైంట్ రాశారు చెప్పండి.